హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీ టీడీపీలకు ఒకే టీం ఎవరు వ్యూహాలు ఫలిస్తాయో నలభై ఏళ్ల రాజకీయ అనుభవం రాజకీయ వ్యూహాల్లో చాణక్యుడిగా పేరు కానీ ఇప్పుడు జగన్ను దెబ్బ కొట్టి అధికారులకు రావాలంటే తన వ్యూహాలు సరిపోవనే నిర్ధారణకు వచ్చినట్లున్నారు అదే సమయంలో పదేళ్ల పోరాటంతో సుదీర్ఘ పాదయాత్రతో అధికారం సొంతం చేసుకున్న జగన్ తన కష్టంతో పాటుగా ప్రశాంత్ కిషోర్ సర్వేలు వ్యూహాలు పనిచేయడంతో మరోసారి ఆయన సేవలను వినియోగించుకోవాలనే నిర్ణయం అయితే ఏపీలో ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత ఇప్పుడు ఇద్దరు ఒకే రాజకీయ వ్యూహకర్తను ఆయన శిష్యులను తిరిగి అధికారంలోకి రావడానికి నమ్ముకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందుగానే ప్రశాంత్ కిషోర్తో వైసీపీ అగ్రిమెంట్ చేసుకుంది అప్పటికే ఢిల్లీ బీహార్ పంజాబ్లో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేసిన పార్టీలు అధికారంలోకి వచ్చాయి ఇక జగన్ సుదీర్ఘంగా పాదయాత్ర చేశారు సర్వేలు అభ్యర్థులపైన ప్రజాభిప్రాయం వంటి విషయాలతో పాటుగా కొన్ని వ్యూహాలు హామీల విషయంలో జగన్కు ప్రశాంత్ కిషోర్ తోడ్పాటు అందించారు అయితే వాస్తవానికి వైసీపీ కంటే ముందుగా టీడీపీనే అప్పట్లో ప్రశాంత్ కిషోర్ సేవలు తీసుకోవాలని భావించినా అప్పుడు ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదని చెబుతారు ఆ తర్వాత జగన్తో కలిసి పనిచేశారు అనూహ్యంగా టీడీపీ సీట్లకు పరిమితమైంది జగన్ ఊహించిన విధంగా సీట్లతో అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత పీకే టీం సేవలు మరికొంతకాలం కంటిన్యూ అయ్యాయి జగన్ తన పార్టీ ప్లేనరీలో నేరుగా ప్రశాంత్ కిషోర్ను పార్టీ నేతల ముందుకు తీసుకొచ్చి పరిచయం చేసి తాను ఏం చేసినా ఓపెన్ అనే సంకేతాలు ఇచ్చారు ఇక ప్రతిపక్షంలో టీడీపీ అప్పటి వరకు ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్న రాబిన్ శర్మ అనే పొలిటికల్ స్ట్రాటజిస్ట్తో అగ్రిమెంట్ చేసుకుంది ఆయన ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేసి ఆ తర్వాత బయటకు వచ్చి సొంతంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా కొనసాగుతున్నారు ప్రస్తుతం ఆయన టీం సభ్యులు టీడీపీ కోసం పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే సమయంలో వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన ఐప్యాక్ సిబ్బంది వస్తున్నారని వారు సర్వేలు పథకాల అమలు వంటి అంశాలపైన సర్వేలు చేస్తారంటూ స్వయంగా సీఎం జగన్ కేబినెట్లో తన మంత్రులతో ప్రస్తావించారు దీని ద్వారా తిరిగి ప్రశాంత్ కిషోర్ టీం సభ్యులు వైసీపీ కోసం వచ్చే ఎన్నికలలో పనిచేయనున్నారనేది స్పష్టమైంది ఇదే సమయంలో రాబిన్ శర్మ టీం ప్రస్తుతం లోకేష్ వెనక ఉండి సలహాలు ఇస్తోందని పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది తాజాగా లోకేష్ పర్యటనలు ఆత్మహత్యలు చేసుకున్న వారి కుటుంబాల దగ్గరికి వెళ్లి ఓదార్పులు ఇటువంటి కార్యక్రమాలు ఆ వ్యూహకర్తల సూచనలో భాగంగా చెబుతున్నారు అయితే ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం కేంద్రంలో మోదీకి వ్యతిరేకంగా ఇతర పార్టీలను ఐక్యం చేసే పనిలో ఉన్నారు పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత తాను ఇక రాజకీయ వ్యూహకర్తగా ఉండనని ప్రకటించారు కానీ ఐపాక్ మాత్రం ఆయన క్రియేట్ చేసిందే అదే విధంగా అందులోని సభ్యులు ఆయన వద్ద శిక్షణ పొందినవారు ఇప్పుడు జగన్ వద్దకు రానున్న టీం ఇప్పటికే టీడీపీ కోసం పనిచేస్తున్న టీం రెండు కూడా ప్రశాంత్ కిషోర్ టీంలో భాగస్వాములే ఇక తాజాగా తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన షర్మిలకు సైతం ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసిన ప్రియా నాయకత్వంలో ఒక టీం సేవలు అందిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈ మధ్య కాలంలో ప్రశాంత్ కిషోర్ అమరావతిలో జగన్తో భేటీ అయిన తరువాత నేరుగా హైదరాబాద్కు వెళ్లి కేటీఆర్తో సమావేశమైనట్లుగా ప్రచారం సాగింది టీఆర్ఎస్ సైతం ప్రశాంత్ కిషోర్ సేవలు రానున్న ఎన్నికలలో వినియోగించుకోవాలని భావిస్తున్నట్లుగా చర్చ సాగింది కానీ కేసీఆర్ నిరాకరించడంతో ఆ ప్రతిపాదన ముందుకు కదలలేదు ఇక ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రశాంత్ కిషోర్ ప్రధాని మోదీకి వ్యతిరేకంగా కూటమిని ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసినదే ఇప్పుడు ఆయన చేస్తున్నారు అయితే మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో మోదీకి వ్యతిరేకంగా వ్యవహరించడానికి టీడీపీ సిద్ధంగా లేదు కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం తాము ప్రశాంత్ కిషోర్ ఐపాక్ సేవలు తీసుకుంటామని తేల్చి చెప్పేశారు మరి అటు వైసీపీ ఇటు టీడీపీ రెండు పార్టీలు వచ్చే ఎన్నికలలో ప్రశాంత్ కిషోర్ టీంను టీంలోని సభ్యులుగా పనిచేసిన వారు ఇచ్చే వ్యూహాలను నమ్ముకుని ముందుకు సాగనున్నారు మరి వీరిద్దరిలో ఎవరికి నిజంగా ప్రశాంత్ కిషోర్ టీం మేలు చేస్తుంది అనేది హాట్ టాపిక్గా మారుతోంది మరి రెండు వేల పంతొమ్మిదిలో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ మాయాజాలం ఇప్పుడు మరోసారి ఏపీలో పనిచేస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తరహాలో ప్రశాంత్ కిషోర్ స్వయంగా వచ్చి వ్యూహాలు రచించి పార్టీలకు సేవలు అందించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి ఆయన తన నిర్ణయంలో మార్పు చేసుకుంటే ప్రత్యక్షంగా తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తోంది అయితే వీరి పాత్ర అంతా తెర వెనకే కావడంతో ఏం జరిగినా రహస్యమే దీంతో అధికారులు ఉన్నా ముందస్తుగానే రానున్న ఎన్నికలపైన వ్యూహాలు సిద్ధం చేస్తున్న జగన్ ఏపీలో రాజకీయంగా ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలనే లక్ష్యంతో ఉన్నారు